నమస్కారం. రైతు కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి మనుషులకే కాదు పశువులకి వర్తిస్తుంది. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే వాటి వల్ల మనకు భాగ్యం కలుగుతుంది. వాటి ఆరోగ్యం సరిగా లేకుంటే వాటి నుంచి వచ్చే ఉత్పత్తి తగ్గి నష్టం కలుగుతుంది. పశువుల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా అంటువ్యాధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాడి పశువుల్లో అంటువ్యాధులు నివారణ అనే అంశంపై సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో ఉన్నారు రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈరోజు మనం పాడి పశువుల్లో అంటువ్యాధులు నివారణ అనే అంశం మీద మాట్లాడుకోబోతున్నాం కదా. ముందుగా చెప్పండి, ఇప్పుడు పాడి పశువుల్లో రకరకాలుగా ఉంటాయి కదా, వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందనే దాన్ని ఎలా తెలుసుకోవాలంటారు? పాడి పశువులు అనేటప్పటికీ మనకి ముఖ్యంగా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి చెప్పాల్సి వస్తుంది. సన్న చిన్న కారు రైతులు కనుక దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు అంతగా లేదు, బట్ ఇంతవరకు ఒక 10 సంవత్సరాల క్రితం ఉంటే ప్రతి రైతు ఇంట్లో 2 నుంచి 3 పాడి పశువులు అనేవి ఉండేవి. అవి బర్రెలు కావచ్చు లేకుంటే ఆవులు కావచ్చు. ఇప్పుడు తగ్గినా కానీ బట్ అవసరం అనేది ఉన్నది. వాటి గురించి రైతాంగం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్న పశువు ఎలా కనిపిస్తుందంటే రైతుకు మనకంటే ఎక్కువ బాగా తెలుసు. ఎందుకంటే రైతు ఒక దైనందిన కార్యక్రమంలో పాడి పశువు లేక పశువు అనేది ఒక సహవాసం చేస్తాడు. వాటి సైకాలజీ తనకు బాగా తెలుస్తుంది. ఎప్పుడైతే పాడి పశువు లేక ఏ పశువు అయినా కానీ ఆరోగ్యం క్షీణించింది అంటే ముందుగా తనకు రెస్పాన్స్ కాదు. ఎప్పుడైతే తను కొట్టంలోకి పోతాడో దొడ్లోకి పోతాడో ఆ పశువు తనను వెల్కమ్ చెప్తుంది. యూజువల్గా అట్లాంటి సైకాలజీ ఉంటుంది. సో అలాంటివి రెస్పాన్స్ అనేది రాదు. ఆ రెస్పాన్స్ రాకుండా ఉండేటప్పటికి ఏమైందంటే రైతు నేరుగా ఆ పశువు దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దానికి అసలు ఏమైంది, గడ్డి వేసిన గడ్డి తిన్నదా, పెట్టిన దానా తిన్నదా, అసలు పాలుతా ఏది, మనకు నీళ్లు తాగిందా లేదా, ఇవి ఒకవేళ పాకలో ఉండే కాపులు ఉంటే వాళ్ళని కనుక్కుంటారు. ఆయన పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకుంటాడు. సో ఆయనకు బేసిక్గా ఏంటంటే అసలు ఆ పశువు నీరసించిపోయినదని ఒక నిర్ధారణకు వస్తాడు. ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా తర్వాత కార్యక్రమాలు ఏంటి అనేది అనే దాన్ని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి, సాధారణంగా పాడి పశువుల్లో అంటే మనుషులకు కూడా అంటువ్యాధులు వస్తుంటాయి, అలాగే పాడి పశువులకు కూడా అంటువ్యాధులు వస్తుంటాయి కదా, ఇవి కొంతకాలంలోనే వస్తుంటాయని చెప్పేసి కొంతమంది రైతులు అన్నప్పుడు విన్నాను. అసలు ఈ అంటువ్యాధులు అనేటివి ఏ కాలంలో వస్తాయంటారు? సాధారణంగా అంటువ్యాధులు అనేటివి మనకు సీజనల్ డిసీజెస్ హ్యూమన్లో ఉంటాయి, అలాగే అనిమల్స్ లో కూడా ఉంటాయి. ఆ సీజనల్ డిసీజెస్ రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే బ్యాక్టీరియా ద్వారా కావచ్చు లేక వైరస్ ద్వారా కావచ్చు. ఈ బ్యాక్టీరియా వైరస్ అనేటివి ఎప్పుడు వృద్ధి చెందుతాయంటే మనకు సీజన్లో మార్పు వచ్చినప్పుడు వాటి ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్ అంటాము. మనకి ఎప్పుడైతే ఇది ఋతుపవనాలు మొదలైతాయో మే జూన్లో ఎక్కువగా బ్యాక్టీరియల్ డిసీజెస్ ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక ఆగస్టు సెప్టెంబర్ ఈ నెల మధ్యలో అంటే మన చల్లటి వాతావరణం ఎక్కువగా ఉండి ఉంటే, కాస్త వర్షాలు ఎక్కువగా పడి ఆ తర్వాత చల్లటి వాతావరణం కనుక ఉన్నట్టుగా ఉంటే ఆ ఆ పీరియడ్లో ఎక్కువగా మనకు వైరల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి అన్ని రకాల పశువులకు వస్తే పాడి పశువులకు మరి ముఖ్యంగా ఉంటాయి. అందులో ఎక్కువగా దిగుబడినిచ్చేటువంటి పాడి పశువులు ఈ రోగాల పడిన అంటువ్యాధుల పడిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా అంటే బ్యాక్టీరియా వైరస్ అనే కాకుండా మనకి గోమార్లు పిడుదులు అనేటివి సాధారణంగా పాకలో ఉండే సాధారణంగా ఉంటాయి. వాటి వల్ల కూడా ఒక పశువు నుండి ఇంకో పశువుకు చాలా అంటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుని సోకే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. సరే, ఇప్పుడు ఈ పాడి పశువుల్లో వచ్చే ఇప్పుడు రకరకాల అంటువ్యాధులు ఉంటాయి కదా, అవి ఏంటి ఎలా ఉంటాయంటారు? అంటే నేను ఇంతకుముందు అనుకున్నట్టుగా మనకి దీన్ని చాలా రకాలుగా డివైడ్ చేసుకుని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేటివి 2-3 ఉన్నాయి. అందులో జబ్బవాపు గుండెవాపు అనేటివి ప్రధానంగా మనం మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈ 2 బ్యాక్టీరియల్ డిసీజెస్ ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. చిన్న గేదెలు దూడలు చిన్నవి అయితే వాటిలో క్లస్టరియల్ ఇన్ఫెక్షన్స్ లేకుంటే ఈకోల ఇన్ఫెక్షన్స్ ద్వారా పారుడు కానీ ఇట్లాంటి జరిగే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మనకి మిగతా డిసీజెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే గాలికుంటు వ్యాధి ప్రధానమైనది. ముఖ్యంగా మనకి నాగలి కట్టుకునే అటువంటి పశువులు కావచ్చు లేక పాడినిచ్చేటువంటి పశువు కావచ్చు, గాలికుంటు వ్యాధి సోకిన తర్వాత దాన్ని రికవర్ చేసుకోవడం చాలా వ్యయ ప్రయాసాలకు చాలా ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత నార్మల్గా నార్మల్కి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకనే ఈ 3-4 ఏ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా మనకు అక్కడక్కడ ఇప్పుడు ఏం కనబడుతుంది, మసూచి కనబడుతుంది. అమ్మవారు అంటాం కదా, అట్లాంటి మసూచి కూడా కనబడుతుంది కానీ అరుదుగా కనబడుతుంది. ముఖ్యంగా బ్యాక్టీరియల్ డిసీజెస్ లో ఒక 2-3 డిసీజెస్ ఉంటాయి. ఆంథ్రాక్స్ అనేది మన దగ్గర అంతగా లేదు, అక్కడక్కడ స్పొరాడిక్ గా కనబడుతూ ఉంటుంది. బట్ మనకి ఏ జబ్బవాపు తర్వాత గుండెవాపు అనేటువంటి గొంతువాపు వ్యాధులు ఇవి 2 ప్రధానమైనవి. అవి కాకుండా గాలికుంటు వ్యాధి అనేది చాలా ప్రధానమైనది. ఇది కాకుండా మనకి ఇదివరకు ఒక రోగం ఉండేది, అదేమంటే పారుడు రోగం లేక పెద్ద రోగం అనేవాళ్ళు. ఓకే ఓకే. అది దాని మీద వార్ ఫుడ్ బేసిస్ మీద మనకు ఇది ఇంటర్నేషనల్ ఎనిమల్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ లాంచ్ చేసినది. అది అన్ని రాష్ట్రాలలో
లాంచ్ అనేది ఆ పారుడు రోగాన్ని దాదాపుగా మనకు ఇంతవరకు దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రితం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్ట్స్ అనేది కాలేదు. అదర్వైజ్ మనకేంటంటే పారు రోగం కూడా చాలా ప్రధానమైనటువంటి వైరల్ డిసీజ్ అనేది ఉండేది. సో దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గాలికుంటు వ్యాధి ముఖ్యంగా రైతును కుంగదీసేటువంటి వ్యాధి. మనకి బ్యాక్టీరియల్ డిసీజ్ ఏవైతే ఇదివరకు అనుకున్నామో వాటికి ట్రీట్మెంట్ చేయొచ్చు, రెస్పాన్స్ అవుతుంది, మళ్ళీ ఆ పనిలోకి మనకు పనికి వచ్చేటువంటి పశువు అయితే పనిలోకి కట్టుకోవచ్చు, పాడినిచ్చేటువంటి పశువు అయితే మళ్ళీ యథాతథంగా మన మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది. కానీ గాలికుంటు వ్యాధి సోకిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ఎంత ఖర్చు పెట్టినా కానీ మళ్ళీ నార్మల్కి ఆ ఎనిమల్ తీసుకురాలేని పరిస్థితిలో ఉంటాము. ఇప్పుడు సాధారణంగా రైతులు ఏం చేస్తుంటారంటే పాడి ఇచ్చే పశువుల్ని తమ కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటారు కదా. కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నప్పుడు మరి అంత ఇదిగా చూసుకుంటున్నప్పుడు ఈ పాడి పశువులకు అంటువ్యాధులు ఎందుకు వస్తాయంటారు? ఎందుకు వస్తాయంటే ప్రధానంగా 3-4 కారణాలు చెప్పుకోవచ్చు సార్. ఒకటి వాతావరణంలో మార్పులు అని ఇంతకుముందే చెప్పారు. అవును. రెండోది ఏంటంటే పశువు యొక్క ఏది మనకి దాని యొక్క ఉత్పత్తి అంటే మనకు ఉత్పత్తి సాధనం రైతుకది. అవును. తను ఒకవేళ మనకి నాగలి కట్టుకున్నట్టుగా ఉంటే పని ద్వారా తను ఇది పంటలు పొందుతుంటారు అది వేరు. సో ఎక్కువగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉంటాయి. సో మనకి పాడి పశువు ఒక 5 లీటర్ల పాలు ఇస్తుంది, 10 లీటర్ల పాలు ఇస్తుంది అంటే అది న్యాచురల్గా మెకానిజం అనేది చాలా బాడీలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే పాలు తీసుకుంటామో ఎక్కువగా పాలు అధిక దిగుబడి ఇచ్చేటువంటి పాడి పశువులలో స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది బాగా ఉండి అది స్ట్రెస్కు లోనవుతుంది. ఒక్కసారి స్ట్రెస్కు లోనైన తర్వాత మనం దానికి పోషణ విలువలు పోషకాలు విలువలతో కూడినటువంటి పోషకాలు అంటే మనకి ఏవైతే మనం బ్యాలెన్స్ న్యూట్రియంట్స్ అంటామో బ్యాలెన్స్ డైట్ కనుక ఇవ్వకుండా ఉంటే ఎండుగడ్డి పచ్చిగడ్డి తర్వాత మనకి మేత తగు మోతాదులో మినరల్స్ వైటమిన్స్ ఇవన్నీ కూడా అందించని పరిస్థితిలో ఉంటే వాటికి మనం బూస్ట్ చేయకుండా ఉంటే అవి ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇంకా పెరిగే అవకాశం. ఇది ఒక ఒక ఎత్తు. రెండోది ఏంటంటే ఎన్విరాన్మెంట్ లో ఎప్పుడు కూడా పెథోజన్స్ అనేవి ఉంటాయి అంటే రోగకారక క్రిములు అవి బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు అవి అవసరము అవకాశం కోసం వేచి ఉంచుతాయి. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండి కాస్త పాడి పశువు దాని ఆరోగ్యంగా సన్నగిలుతుంది అనుకున్నప్పుడు ఇది ఏదో రకంగా ఇది శ్వాస ద్వారా కావచ్చు లేదు నీటి ద్వారా కావచ్చు లేకుంటే చనుమరల ఏది మన పాలు పెరిగిన తర్వాత ఇది అడ్డర్లోకి వెళ్ళిపోవడం కానీ రకరకాల కారణాలతో అది బాడీలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందుకని రైతు విషయంలో మనం ఏమనుకుంటామంటే మనకి ఎప్పుడైతే అగ్రికల్చరల్ ఆపరేషన్ పీరియడ్లో కొంత నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. తనంత బిజీగా ఉంటాడు కాబట్టి అవునవును అంటే ఇదివరకు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ లేదు అది వేరు విషయం. ఒకవేళ అలా ఉన్నట్టుగా ఉంటే అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఒకరు లేకపోతే ఇంకొకరన్నా దానికి కేర్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తప్పకుండా వయసుకు సంబంధించిన వాళ్ళు చాలా 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉన్న అనుభవాన్ని జోడించి పాడి పశువులను కేర్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ విలేజ్ వరకు వెళ్ళిపోయినాయి కాబట్టి సో పాడి పశువును వదిలేసిన పరిస్థితి వస్తున్నది. సో అటువంటిప్పుడు ఏంటంటే శుభ్రత పరిశుభ్రత పాక యొక్క పరిశుభ్రత వ్యక్తుల పరిశుభ్రత ఆ తర్వాత పాడి పశువుకు మనం పెట్టేటువంటి దాణా లేక ఆహారం అనేది ప్రాముఖ్యత చాలా పౌష్టికాహారం చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకొక అంశం ఏంటంటే వ్యాక్సినేషన్. మనకు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది మనం అది హ్యూమన్ లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇట్స్ ఏ యూనివర్సల్ ఫెనోమెనా. సో మనం వ్యాక్సినేషన్ చేయించుకునే పద్ధతిలో మార్పులు వస్తున్నాయి. మనకి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి అనుకునే కాలాలు వస్తున్నాయి కాబట్టి సో రైతు ఇది యాడ్స్టిక్ ఇదివరకు ఉండేది మే జూన్ వచ్చిందంటే ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలా ఇక ఈ తర్వాత వర్షం పడుతుంది నాగలుకోవాలా అట్లా లేకుండా పరిస్థితి వచ్చినది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఏ వ్యాధి వస్తుంది అసలు ఏ రకమైన చేంజెస్ వస్తున్నాయనేది ఛాలెంజింగ్ ఇష్యూ అయిపోయినది. అది అందరికీ అయినది అంటే సైంటిఫిక్ కమ్యూనిటీకి అయినది అలాగే ఫార్మింగ్ కమ్యూనిటీకి కూడా అయినది. సో దానికి 3-4 అంశాలు అనేది ఇంతకుముందు అన్నట్టుగా ఆ రైతు యొక్క విజిలెన్స్ ఇంపార్టెంట్ ఒకటి, రెండవది ఆ పాడి పశువుకు తను ఇచ్చేటువంటి ఇది పోషక విలువలు పోషణ అనేది ముఖ్యమైనది, పాక యొక్క పరిశుభ్రత ఇంపార్టెంట్. తనకి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ పని ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ పాడి పశువులు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇవి కాకుండా వ్యాక్సినేషన్ ప్రోగ్రాము అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారి సలహా మేరకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిసీజ్ ప్రబలే అవకాశాలు ఉంటాయి. ఎండమిక్స్ అంటాం మనం అక్కడక్కడ ఏదో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఆ యొక్క ఏరియాలో ఇదివరకు ఉన్నటువంటి హిస్టరీని దగ్గర పెట్టుకుని ఆ డాక్టర్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహా మేరకు తప్పకుండా టీకా మందులు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు సాధారణంగా మనుషులకు జబ్బులు వేస్తే నీరసంగా ఉండడము జలుబులు ఆగడం ఇలాగా మనం ఈజీగా కనుక్కోగలుగుతాం కదా, పర్టికులర్గా ఈ పాడి పశువుల్లో జబ్బు పడిన లక్షణాలు ఎలా కనిపిస్తాయంటారు, వాటిని ఎలా గుర్తించాలంటారు? ముందుగా మనం ఇంతకుముందు ఫస్ట్లోనే చెప్పాను అది ఒక పాడి రైతుకి రైతు ఎవరైనా కానీ రైతుకి పశువుకి అభినాభావన సంబంధం ఉంటుంది అది రెస్పాండ్ కాదు నంబర్ 1. నంబర్ 2 తనకేసిన మేత కానీ లేక నీళ్లు కానీ
సమృద్ధిగా తీసుకోదు. రెండోది ఏంటంటే శ్వాసలో మార్పు అనేది కనబడుతుంది, మూత్రంలో మార్పు అనేది కనబడుతుంది, పేడ వేయడ విధానంలో మార్పు అనేది కనబడుతుంది. ఇది కాకుండా మజుల్ అంటాం మనకి, ఎక్కడైతే ముక్కు పైన ఈ ఇది ఏంటంటే చెమట అంటే చెమట చుక్కల్లా కనబడాలి, అది సాధారణంగా ఉండేది. అది డ్రైగా ఉంది అనుకోండి, తప్పకుండా దానికి ఏదో జ్వరం వచ్చిందో ఏదైనటువంటి అవకాశాలు ఉండే, అది రైతు ఈజీగా గుర్తించగలుగుతాడు, గుర్తిస్తాడు. అది దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత నిజంగానే పశువుకి నోరు లేక చెప్పుకోలేదు కానీ బట్ ఇట్ స్టార్ట్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అంటే తనకేదో నీరసంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని రైతు కలగజేస్తుంది. సో ఇవి రైతు తన పరిధిలో తనగా ముందుగానే ఈ లక్షణాలు కనుక గుర్తించినట్టుగా ఉంటే ఆ పాడి పశువుని మిగతా పశువులు దూరం చేయాలి. ఓకే ఓకే, దూరంగా పెట్టినట్టుగా ఉంటే ఒకవేళ ఇది అంటువ్యాధి అయి ఉంటే మిగతా పాడి పశువులకు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఐసోలేట్ చేసి క్వారంటైన్ లాగా, అంటే మనం సైంటిఫిక్ టర్మ్స్ కనుక చెప్పుకుంటే అలా అంటాము, కాస్త అదే పాక కానీ ఇంకా కొద్దిగా దూరంగా కానీ దాన్ని సెపరేట్ చేసి పెట్టి దానికి దాణా పెట్టడం కానీ ఇది లేకుంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి ఏది పెట్టినా కానీ నీళ్లు కానీ సెపరేట్గా పెట్టి ఉంచాలి, ఈ పశువులతో కలవకుండా చూడాలి. ఈ మిగతా పశువులు ఏవైతే ఆరోగ్యంగా ఉన్నాయో వీటన్నింటికి పని ఏదైతే ఉందో ఆ పని అంతా అటెండ్ అయిన తర్వాత దీని దగ్గరికి వెళ్ళి అటెండ్ చేసి మళ్ళీ శుభ్రంగా చేతులు కడుక్కొని వెళ్ళిపోవాలి. సో పీరియాడికల్గా దాన్ని మళ్ళీ చూస్తూ ఉండాలి. ఒకవేళ జ్వరం బాగా ఉంది, మూత్రంలో తేడా కనబడుతుంది, దాని పేడలో తేడా కనబడుతుంది, ఒకవేళ పాడి పశువు అనుకుంటున్నాం కాబట్టి పాలల్లో తేడా కనబడుతుంది, తక్కువగా ఇవ్వచ్చు లేకుంటే అసలు ఇవ్వకుండా ఉండవచ్చు, పాల రంగు రుచి వాసనలో మార్పు అనేది రావచ్చు. వచ్చినప్పుడు ఏంటంటే దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదిస్తే బాగుంటుంది. మనం పాడి పశువులు అంటువ్యాధులు వాటి నివారణ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సాధారణంగా రైతు కుటుంబంలో నుంచి రాకపోయినప్పటికీ ప్రతి వాళ్లకు గాలికుంటు వ్యాధి అనేది ఒకటి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, నాకు అలాగే తెలుసు. అయితే దాని గురించి డీటెయిల్డ్గా అసలు గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఇందాక మన మాటల్లో వచ్చింది కానీ దాని గురించి కాస్త డీటెయిల్గా చెప్పండి రైతు సోదరుల కోసం. తప్పకుండానండి, గాలికుంటు వ్యాధి అనేది వైరస్ అనే దీంతో సోకేది. అందులో చాలా రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నవి, అంటే ఒక 7 టైప్స్ ఉన్నవి. అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా అన్ని దేశాలలో కనిపించినటువంటి వ్యాధి అది. దానికి ఎంత ఇది అంటే అది ఒక్కసారి పశువులోకి సోకిన తర్వాత రకరకాల సిస్టమ్స్ లోకి ఇది వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ప్రధానంగా మనం అనుకునేది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వైరస్ అని అంటాం. ఓకే, గాలికుంటు వ్యాధి వైరస్ అది. ఓకే, అది ఏ రకంగా సోకుతుంది అంటే మనకి గాలి ద్వారా శ్వాస ద్వారా పోయే అవకాశం ఉంటుంది. ఓకే, లేదంటే స్కిన్ మనకి శరీరం మీద ఎక్కడైనా ఏమన్నా ఉన్నట్టుగా ఉంటే దాని ద్వారా పోయే అవకాశం ఉంటుంది. నీటి ద్వారా మనం తీసుకున్నట్టుగా ఉంటే అదే ఇది అది దాణ ద్వారా కానీ మేత ద్వారా కానీ పోయే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఒక మందలో ఒక ఊర్లో ఒక పశువు రెండు పశువులకు సోకిన తర్వాత అది ఆల్మోస్ట్ ఆ ఊరంతా కూడా వ్యాపించే అవకాశం, అంటువ్యాధి. ఓకే, అదే కాకుండా ఆ పక్కన ఇక్కడ నైబర్ విలేజెస్ ఉండి అది పశువులకు ఎక్కడైతే మేతకి వెళ్తాయో ఈ ఒక ఊరు నుండి ఇంకో ఊరికి కూడా సోకే అవకాశం ఉంటుంది. చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి అది, అన్ని రకాల పశువులకి వస్తుంది. ఏ పశువులకైతే గెట్టెలు ఉంటాయో అంటే డెక్కెలు అంటాం కదా, ఆ కాళ్ళ డెక్కెలు ఉంటాయో ఆ డెక్కెలు ఉన్నటువంటి ప్రతి పశువుకు ఆ వ్యాధి సోకుతుంది. రెండోది ఏంటంటే వ్యాధి సోకిన తర్వాత వెంటనే ఏదో పుల్లైపోతాయంటే కాదు, దానికి రకరకాల దశలు ఉంటాయి. మొదటి దశలో ఏమైంది అంటే మనం ముందుగా అనుకున్నాం అసలు నీరసంగా ఉన్న పశువు ఏంటి అనేది. సో ఒకవేళ గాలికుంటు వ్యాధి కనుక ఆ పశువుకు సోకి ఉంటే రైతు దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టుగా ఉంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి. ఓకే, సో ఒక్కసారి వ్యాధి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అది ముఖ్యంగా 3-4 సిస్టమ్స్ లో బాగా పనిచేస్తుంది. అంటే ఇది మనకి నోటిలో పుండ్లు కావటం, ఈ చెక్కిలకి పుండ్లు కావటం, గమ్స్ అంటాం అంటే మనకి పైన కింద పళ్ళు ఉంటాయి కానీ పశువులకు అలా ఉండవు, కింద ఉంటాయి పైన ఉండవు. ఈ పైన చాలా డెంటల్ ప్యాడ్ అంటాం, చాలా గట్టిగా ఉంటుంది. సో అక్కడ మొత్తం అది ఎరోషన్స్ అంటాం, అంటే మనకి ఊడిపోయి ఎట్లయితే ఎరోజ్ అవుతాయో పెద్దగా పుల్ అయ్యే అవకాశం ఉంటుంది. నాలుకకి ఇది రెండు వైపులా కింది వైపు నాలుక పైభాగంలో కూడా పుండ్లయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడవుతుంది అంటే మొదటి దశ ఒక 2-3 రోజులు లేక 5 రోజులు లేక ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఎప్పుడైతే వైరస్ రకరకాల కారణాలతో అది శరీరంలోకి ప్రవేశించిందో ఆ తర్వాత ఏమైంది, ఆ వైరస్ మన శరీరంలో ఉన్న రక్తంలోకి ప్రవేశించి ఆ రక్తం నుంచి అది ఎక్కడైతే బాగా వృద్ధి చెందగలుగుతుందో ఆ ప్రాంతాలకు చేరుకుంటుంది. ఆ ప్రాంతాల్లో ప్రధానమైనది ఏంటంటే నోరు నోటి భాగాలన్నీ కూడా, అలాగే కాల్కి ఈ గిట్టలు అంటాం కదా అక్కడ పోయే అవకాశం ఉంటుంది. అది కాకుండా మనకి ఇది కడుపు భాగంలో దాదాపు ఇంటెస్టైన్స్లో ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా. అంతేకాకుండా ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం, మనకి ఏవైతే నియంత్రణ పద్ధతులు ఉన్నాయో మనకి కెమికల్ మస్కులో కెమికల్ సిస్టమ్ అంతా నియంత్రణ పద్ధతులు ఉన్నాయో ఆ ఎండోక్రైన్ సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే
ఇవన్నీ ఒక ఒక పీరియడ్ తర్వాత ఇంకో పీరియడ్ ఒక దశల వారీగా అది ఉద్యమండి. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒకసారి వ్యాధి స్టార్ట్ అయిన తర్వాత ముందుగా మనకు రైతుకి ఏం కనిపిస్తుంది అంటే నీరసించిపోతుంది. ఆ తర్వాత దానికి జ్వరం అనేది బాగా కనబడుతుంది. ఆ జ్వరము 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, 5 రోజుల వరకు ఉండొచ్చు. ఆ తర్వాత ఏమవుతుందంటే ముందుగానే మనకి నోట్లో పెద్ద పుళ్ళు కనబడవు, స్లోగా నోట్లో పుళ్ళు కనబడే అవకాశం ఉంటుంది. పెదవుల దగ్గర నుండి నేను చెప్పిన ఈ అంగిలి పైన కూడా కనపడే అవకాశం ఉంటుంది. అవి ఎక్కువగా పుళ్ళు అయినాయి అంటే దాని యొక్క వైరస్ బాగా ప్రాలిఫరేట్ అయ్యి ఎక్కువగా వృద్ధి చెందింది అని అర్థం. సో మనకి దాంతో సొంగ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏ పశువు అయితే ఎఫెక్ట్ అయిందో, అంటే ఆ రోగ బారిన పడిందో, దాని నుంచి వైరస్ అనేది బయటకు వచ్చేస్తారు. ఓకే, సొంగ ద్వారా మనకి ఆ నీళ్ళు ఏవైతే యూజ్ చేస్తామో, ఆ ఏది ఎఫెక్ట్ అయిన పశువు, వ్యాధి సోకిన పశువు నీళ్ళు తాగిందని తీసుకుపోయి ఇంకొక పశువు ఆరోగ్యంగా ఉన్న పశువు పెట్టామంటే దానికి సోకే అవకాశం ఉంటుంది. అందుకే మనం అంటువ్యాధి అనుకుంటాం. అలాగే అది ఏదైనా దాణా తిన్నది కానీ మిగిలిన దాణా కావచ్చు, లేకుంటే పచ్చిగడ్డి కావచ్చు, ఎండుగడ్డి కావచ్చు, మిగిలింది కావచ్చు, లేకుంటే మనం డిస్పోజల్ ప్రాపర్గా చేయకుండా ఉంటుంది, పడేసే విధానం ప్రాపర్గా లేకుండా ఉంటే మిగతా పశువులకు సోకే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా మనం అనుకున్నట్టు ఏంటంటే ఒకవేళ పశువుకి ఏమన్నా అనారోగ్యం కనబడిందంటే దాన్ని ముందుగా వేరు చేయడం ప్రధానమైనది. దీనికి ముందుగానే వ్యాక్సిన్ చేసుకోవాలి. ఇది ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే జూన్ జూలై దగ్గర వస్తుంది, ఆగస్టు సెప్టెంబర్ మాసంలో రావచ్చు, లేకుంటే మళ్ళీ మధ్యలో మనకి ఇది వింటర్ కంటే ముందు రావచ్చు. సో దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసినదంటే ఇదివరకు మేము పారుడు రోగం గురించి అనుకున్నాము, పెద్ద రోగం గురించి, అలాగే గాలికుంటు వ్యాధి మీద ఒక మిషన్ లాగా ఒక కార్యక్రమం తీసుకున్నది. సో అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఈ వ్యాధిని మొత్తం ఎలిమినేట్ చేయాలి అంటే ఒక యుద్ధ ప్రాతిపదిక మీద దీనికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేయాలి. ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేసినది మన దగ్గర తెలుగు రాష్ట్రాలలో, 2 రాష్ట్రాలలో కూడా, అది ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా అదే బడ్జెట్ అదే రకంగా 2 రాష్ట్రాలకు ఉన్నది. దాన్ని ఎంతవరకు విలేజ్ వరకు వెళ్తున్నది, అది వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, అయినా కానీ ఆ వ్యాధి ప్రబలుతూనే ఉన్నది. ఎందుకు కారణం అంటే దీనికి 7 రకాల స్ట్రెయిన్స్ అంటాం మనం, సబ్ టైప్స్ అంటాం ఆ వైరస్ లో. ఈ అన్ని కలిపి మనకు వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. కాదంటే ఎక్కడన్నా ఫెయిల్యూర్స్ ఉండే అవకాశాలు ఉన్నవి, రకరకాల కారణాలు, వ్యాక్సిన్ కోల్డ్ చైన్ ఇవన్నీ అనేది ఉంటుంది. సో వ్యాధి విషయానికి వచ్చేటప్పటికి మొదటి దశ గురించి నేను చెప్పాను. 2వ దశ ఏమైందంటే అది గిట్టల మధ్యలోకి వెళ్ళిపోయి గిట్టలంతా ఊడిపోయే అంత పెద్దగా పుల్ అవుతాయి. ఈ మధ్యలో మొత్తంగా కూడా పుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా 3వ దశకు వచ్చేటప్పటికి ఏమైందంటే కడుపులో గాలైంది అంటారు. మనం ఒకవేళ తెలంగాణ భాషలో కనుక చూసుకున్నట్టుగా ఉంటే కడుపులో గాలైంది, చాలా ఇబ్బందిగా ఉన్నది అని అంటారు. అది ఏమి తినకుండా ఉంటే అంబలి లేక గంజి కానీ కాసిపోవాల్సిన అవసరం వస్తుంది. 3వ దశలోకి వెళ్ళిపోతుంది. అయిన తర్వాత ఏమవుతుంది, ఆ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఏంటిది అంటే మనకి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్గన్. సో అది కనుక ఎఫెక్ట్ అయిన తర్వాత చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నింటికంటే ముందుగా ఏంటంటే పాడి పశువు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు గాలికుంటు వ్యాధి సోకిన తర్వాత ఏ పశువు అయితే 10 లీటర్లు 15 లీటర్ల పాలిస్తుంది అనుకుంటున్నామో ఇవన్నీ ఎగ్జిబిట్ అయ్యే సింప్టమ్స్, మనకి లక్షణాలు కనబడుతుంటాయి. ఆ లక్షణాలు కనబడిన తర్వాత నేను ఇంతకు ముందు అన్నాను అది బాగా మిగతా పశువులకు సోకే అవకాశం ఉంటే వేరు చేయాలని. ఒకవేళ దాన్ని అతి కష్టంగా ట్రీట్ చేసి ట్రీట్ చేయొచ్చు. పాడి పశువు వెంటనే చచ్చిపోతుంది అంటే ఆ వ్యాధి ద్వారా చచ్చిపోదు. ఎందుకు చచ్చిపోతుంది అంటే, చనిపోవడం ఎందుకు ఉంటుంది అంటే ఆహారం తీసుకోలేని పరిస్థితి. తీసుకోవడం ఆహారం అంటే మనం గడ్డి పెడతాం, ఎండుగడ్డి పెడతాం, పచ్చిగడ్డి పెడతాం, అది కాస్త నమలాలి, అయిన మింగాలి. ఆ తర్వాత దానికి ఇది రూమెన్ అంటాం, రూమినేషన్ అంటాం, అంటే నెమరు వేయడం అనే విధానంలో చాలా మార్పులు వస్తుంది. ప్లస్ కడుపులో కూడా చాలా పుల్లు అవుతాయి. సో నీరసించిపోయి పాడి పశువు ఆహారం పూర్తిగా తీసుకోలేక నీరసించిపోయే అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత ఏమవుతుంది, మనకి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో, మన పరిశుభ్రత ఏదైతే ఉన్నదో, పరిసరాల ప్రభావంతో మిగతా బ్యాక్టీరియా ఏవైతే ఉంటే అవి మళ్ళీ పశువులకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అవకాశంతో ఏమైంది, వైరస్ ఏమో బేసిక్ కారణమవుతుంది, బ్యాక్టీరియా 2వ కారణంగా ఉండి అది అప్పర్ హ్యాండ్ తీసుకొని ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కొన్ని పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది పాడి పశువులలో రైతు చాలా జాగ్రత్త. 2వది ఏంటంటే మనకి ఒక్కసారి పాడి పశువుకి ఈ రోగం సోకిన తర్వాత, బారిన పడిన తర్వాత, నేను ఇంతకుముందు 10 లీటర్ల పాలు ఇచ్చేటువంటి పశువు స్లోగా 5 లీటర్లు 6 లీటర్లు 2 లీటర్లు 3 లీటర్లు తగ్గిపోతుంది. ఆఖరికి ఏంటంటే 0 ప్రొడక్షన్ రావచ్చు, 1 లీటర్ ప్రొడక్షన్ రావచ్చు. ఆ తర్వాత దాన్ని అన్ని రకాల సింప్టమాటిక్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత రికవరీ అయినా కానీ మళ్ళీ యథావిధిగా 10 లీటర్ల పాలు ఇవ్వదు ఇంకా. ఓకే, అంటే ఆ పాడి పశువు పాడి ఇవ్వని పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది. ఓకే, 2వది ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్ దెబ్బతింటది కాబట్టి దాని పైన ఉన్నటువంటి ఏదైతే హెయిర్ ఏదైతే ఉంటుందో, అంటే మనము ఏమంటాము వెంట్రుకలు ఏవైతే ఉంటాయో అది విపరీతంగా పెరుగుతాయి. ప్లస్ ఎండకి పశువుని తీసుకెళ్తే అది ఎండను భరించలేదు, నీడ పట్టుకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే రైతుకి ఇవి తెలియవు. సో వీటితో చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది, అంటే పాడి పశువు విషయం.
ఒకవేళ అవే పాడి పశువులు ఎక్కువగా ఉండి ఉంటే, చిన్న దూడలు కనుక లేగలు కనుక ఉన్నట్టుగా ఉంటే, అవిట్లో మనకు అక్యూట్గా కనబడుతుంది. ఒకసారి ఈ వ్యాధి దాని శరీరంలోకి పోయిన తర్వాత పాలు తాగి ఎగురుతూ ఆడుతూ ఉన్నటువంటి దూడ ఎగిరి చనిపోతుంది. అంటే మనం ఏమనుకుంటాము, గొర్రెలలో మేకలలో ముఖ్యంగా గొర్రెలలో చిటుకు రోగం అనేది కనిపిస్తుంది. ఆ రకంగానే ఈ చిన్న యంగ్ ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో, 3 నెలలు 5 నెలలు 6 నెలల వయసు ఉన్నవి, అప్పుడే పాలు తాగుతాయి తల్లి దగ్గర, ఎగిరి చనిపోతాయి. అవి ఎందుకు చనిపోతాయంటే మన కార్డియాక్ అరెస్ట్ అంటాం, అంటే గుండె పని విధానం ఆగిపోయి చనిపోతుంది. సో ఇంత అంటే ఆర్థిక భారం బాగా ఉంటుంది, మనం ఎంత పెట్టుబడి పెట్టినా నార్మల్గా తీసుకొచ్చుకోలేము, ఎనిమల్స్ అన్ని కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. సార్ ఇది గాలికుంటు వ్యాధికి సంబంధించి. సార్ ఇంకా వీటితో పాటు గొంతు వాపి వ్యాధి, జబ్బ వాపి వ్యాధి ఉన్నాయి కదా, ఈ రెండింటికి సంబంధించి కొంచెం క్లుప్తం చెప్పండి సార్. గొంతు వాపు జబ్బ వాపు అనేది ముందుగానే అన్నా నేను, అవి బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి అంశాలు. వాటన్నింటికి కూడా మంచి టీకా మందులు అందుబాటులో ఉన్నవి. అవి వైరస్ వ్యాధికి ఏమో ట్రీట్మెంట్ అనేది చాలా కష్టము. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వైరస్ వలన జరిగేటువంటి వ్యాధులన్నిటికీ టీకా మందులే ముందుగా ప్రిఫర్ చేయాల్సినవి. గొంతు వాపు జబ్బ వాపు వ్యాధులు ఏవైతే ఉన్నావో ఇవి మనకి సీజనల్గా వచ్చేటివే. ఓకే, ముఖ్యంగా మనకి ఇది మాన్సూన్స్ అంటాం కదా, మనకి ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు వస్తాయో మే జూన్లో మొదలవుతాయి. అప్పటి వరకు బ్యాక్టీరియా అన్నీ కూడా మనకి చిలకలో చేనులో ఉండిపోయి, అంటే అవి సుప్తావస్థలో ఉన్నట్టుగా అనుకోవాలి. ఒక్కసారి వాతావరణంలో మార్పు వచ్చిన తర్వాత ఈ పాడి పశు మనకి పశువుల్ని మనము వేసినప్పుడు వాటికి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఎనిమల్స్ని అది ఎన్నుకుంటుంది. అది ఇంతకుముందు చెప్పినట్టు కానీ గాలి ద్వారా, నీటి ద్వారా, లేకుంటే ఆహారం ద్వారా సోకే అవకాశం ఉంటుంది. వాటిలో కూడా ఏమైందంటే, ముందుగా మన జబ్బవాపు గురించి చెప్పుకుంటే, జబ్బవాపు ఏంటి, రైతు తన పశువుని నాగలు కడతాడు, పొద్దంతా పని చేస్తాడు, సాయంత్రం తీసుకొచ్చి వాటికి ఏదో మేత పెడతాడు, ఆ కొట్టోలో కట్టేస్తాడు, దొడ్లో కట్టేస్తాడు, తెల్లవారు చూసేటప్పటికి పశువు లేవదు. బాగా ఆరోగ్యంగా ఉంటుంది, పశువు లేవకుండా ఉంటుంది, లేకపోతే అది కుంటినట్టుగా కనబడుతుంది, లేకుంటే నిలబడలేని పరిస్థితి వస్తుంది. అంటే వాటికి ఏంటంటే ఆ బ్యాక్టీరియా మనకి బ్లాక్ వాటర్ ఇది ఒక స్పెసిఫిక్ ఆర్గానిజం. సో అది హెవీగా మజుల్స్ ఎక్కడైతే ఉంటాయో శరీరంలో ఆ ప్రదేశానికిలోకి ప్రవేశిస్తుంది. అంటే మనం ముందుగా అనుకున్నట్టుగా రక్తంలోకి పోయిన తర్వాత, శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎక్కడైతే మనకి మజిల్ బండిల్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశంలోకి పోతుంది. అది ముందు కాలు కావచ్చు, వెనక కాలు కావచ్చు, అందుకే జబ్బవాపు అంటారు. సో అక్కడికి వెళ్ళి అది ఒక రకమైన టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేస్తాను. చేసినప్పుడు ఏమైందంటే జబ్బ మొత్తంగా కూడా మనకి ఊపిరం కింది నుంచి మనకి చూసుకున్నట్టుగా ఉంటే జబ్బ మొత్తంగా కూడా వేడెక్కుతాయి. వేడెక్కి ఉబ్బినట్టుగా కనబడతాయి, రంగు మారుతుంది. పశువు లేపిన తర్వాత నిలబడలేని పరిస్థితి ఉంటుంది. ఒక ఎడమవైపు కావచ్చు, కుడివైపు కావచ్చు, జబ్బ ముందుగా సోకినట్టుగా ఉంటే ఆ కాలు పైకి లేపి ఉంటుంది. మనం రైతు దాన్ని ఒత్తి చూసినట్టుగా ఉంటే బురుగు బురుగున సౌండ్ అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో ఏమైంది అంటే అది ఒకవైపు టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాంతోపాటు గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ మజిల్స్ అన్ని కూడా ఒక చేంజెస్ అనేది చూస్తాయి. దాంతో ఆ బురుగ అనేది మనకు ఆ సౌండ్ వినబడే అవకాశం ఉంటుంది. అది జబ్బవాపుకి సంబంధించిన మనకి. అంతేకాకుండా వెనుక కాలు రావచ్చు, బ్యాక్ మొత్తంగా రావచ్చు. ఇక మనకి ఏది గొంతు వాపు వ్యాధి, గొంతు వాపు వ్యాధి అన్ని పశువులలో సోకుతుంది. ముఖ్యంగా మనకు ఏది గేదెలు, అంటే మనకి బర్రెలు ఏదైతే అనుకుంటే తెలంగాణ భాషలో మాట్లాడుకుంటే వాటిలో ఎక్కువ సోకే అవకాశం ఉంటుంది. అదేంటంటే దానికి ఒక సిస్టమ్ని అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ సిస్టమ్ అట్రాక్ట్ చేస్తుంది అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అట్రాక్ట్ చేస్తుంది. ఆ రెస్పిరేటరీ సిస్టమ్లో కూడా మనం రెండు రకాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం, లోవర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనకి నాసిక రంధ్రాలు, ముక్కు రంధ్రాలు ఎక్కడి నుంచి లంగ్స్ అనుకుంటాం కదా, ఆ లంగ్స్ బైఫర్కేట్ అయిపోయి రెండుగా డివైడ్ అయ్యే అంతవరకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మళ్ళీ మనం అనుకున్నట్టుగానే అది నీరసించిపోవడము, జ్వరం రావడము, అందరికి శ్వాస విధిలో ఇబ్బంది కలుగుతుంది. మనకి జబ్బవాపుకి ఏంటంటే అది నడవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇది గొంతు వాపు వచ్చేటప్పటికి, గొంతు వాపని ఎందుకన్నామంటే ఈ గొంతు రీజియన్లోనే మనకి ఏది శ్వాస నాళం కూడా ఉంటుంది కాబట్టి ఆ గర్గ్లింగ్ సౌండ్ అని అంటాం. అంటే స్వరి అయిన శ్వాస తీసుకోలేని పరిస్థితి. ఆ బ్యాక్టీరియాకి ఏ లక్షణం ఉన్నది అంటే ఈ రెస్పిరేటరీ సిస్టమ్లో ఉన్నటువంటి ఒక పొర ఉంటుంది ఎపిథీలియం అని, దానిలోకి సొచ్చుకుపోతుంది. సొచ్చుకుపోయేది అంతా ఇరిటేషన్ చేస్తుంది. మనకి ఎట్లాగైతే జలుబు అయితే చీముడు కారుతుందో, ఎంతైతే మనం సఫకేట్ గురవుతామో అలాగే పశువు కూడా గురవుతుంది. అది ఎక్కువగా కింది వరకు సోకినట్టుగా ఉంటే పశువు చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఊపిరితిత్తుల వరకు పోయినట్టుగా ఉంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సంతోషం సార్, మా స్టూడియోకి వచ్చి పాడి పశువుల్లో వచ్చే అంటువ్యాధులు, గాలికుంటూ,
గొంతు వాపు, జబ్బు వాపు, పెద్ద రోగం వీటన్నిటి గురించి చాలా వివరంగా మా రైతు సోదరులకు చెప్పారు. ధన్యవాదాలు సార్. అంటువ్యాధులు వచ్చిన తర్వాత బాధపడడం కన్నా ముందుగానే సరైన సమయంలో రోగ నిరోధక టీకాలు వేయించాలి. అప్పుడే పాడి పశువులు వృద్ధి చెంది ఆర్థిక చేయూతనిస్తాయి. ఇది ఈ వారం రైతు కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.